టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు బాలానగర్ డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారని, మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించి ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా నిలిచాయని అన్నారు. అనంతరం కార్యకర్తలకు సభ్యత్వ రసీదులు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి నాయకత్వంలో బాలానగర్ డివిజన్ ఎంతో అభివృద్ధి చెందిందని, ఇందుకు నిదర్శనం అద్భుతంగా నిర్మితమవుతున్న ఫ్లైఓవరే ఒక ఉదాహరణ అన్నారు. ఇలాంటి గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో బాలానగర్ డివిజన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంప్లీట్ చేయాలి. 20 తారీఖు లోపలికి కంప్లీట్ చేసినటువంటి సార్ కాన్ఫిడెన్స్ వస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో కాన్ఫిడెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అందరూ దయచేసి సభ్యత కార్యక్రమం లాస్ట్ ఇయర్ 40 వేలు మనం ట్రాన్స్ఫరెన్స్ చేశాము. సార్ 50 వేలు లేకపోతా ఉన్నాం. ప్రతి డివిజన్కి 6 నుంచి 7 వేల చొప్పున క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం చేయాలి. ఎవరైతే రేపు ఉదయం దురదృష్టం చేస్తూ ఏమన్నా యాక్సిడెంట్ చనిపోతే వరకు 1 లక్ష రూపాయలు బీమా కూడా ఉంది మన సభ్యత కార్యక్రమంలో. అది కూడా ఉపయోగించుకోవడానికి ఫ్యూచర్లో కూడా అసలు ఆనుకొని కూడా ఉపయోగపడుతున్నాం. కాబట్టి మీరందరూ ఇంత మార్నింగ్ 7:30 కూడా ఇంకా విధంగా ఉత్సాహంగా పనిచేసేటువంటి కార్యకర్తలకు, డీటెయిల్ అందరూ కూడా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. ఫస్ట్ వీక్ నుంచి కూడా రీజనల్ కమిటీ ఉంటుంది, సెకండ్ వీక్ జిల్లా కమిటీ ఉంటుంది, మళ్ళా ఏప్రిల్లో రాష్ట్ర కమిటీ ఉంటుంది. కమిటీలలో కూడా తగినటువంటి ఎవరైనా హోదా పట్టి కూడా మనం బదులు చేయబోతా ఉన్నాం. కొన్ని నామినేట్ పదవులు కూడా గవర్నమెంట్ నామినేట్ పదవులు కూడా నమ్ముతూ ఉన్నాం. అవి కూడా 1 లక్ష 100 కొంతమంది ప్రామిస్ చేసాము. అది కూడా మనం నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం. మన రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఈ బాలనగర్ జిల్లాని ఆదర్శ డిజనం తీసుకొచ్చి అదేవిధంగా రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ, ఇంకేమైనా పెయింటింగ్ పరిస్థితులు కూడా అన్నింటి కూడా నిజం సాయం చేస్తాం. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఒకటే ఆలోచన, కార్యకర్త 10 కార్యకర్తలు సభ్యత్వం తీసుకోవాలి. అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం తీసుకోవాలి. ప్రజలకు గ్రౌండ్ తీసుకెళ్ళాలి. మన దేశ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మన దేశ డెవలప్మెంట్ కావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో, ఇప్పటికే మన కుక్కపల్లి కాంగ్రెస్కి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో 100,000 రూపాయలు వచ్చాయి. ఇప్పటికీ గల్లీ గల్లీ కూడా ఏది అడిగిన కూడా ప్రజలు అడిగిందని కూడా ప్రతి పని చేపడతా ఉన్నాం. అన్ని పనులు కూడా ఇప్పుడే బాలనగర్ బ్రిడ్జ్ కూడా ఏదైతే మధ్యలో బ్రిడ్జ్ పోయిందో దానికి ఆదేశాలు ఇవ్వాలి ఇవ్వడం జరిగింది. అది కూడా పొందనే బీబీఆర్ఎస్ పనులు మధ్యలో బ్రిడ్జ్ కూడా అది కూడా సాయంత్రం చేయబోతా ఉన్నాం. ఇంకెక్కడెక్కడైతే ఇప్పటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ రవీంద్ర గారి నాయకత్వంలో ఖచ్చితంగా కార్యక్రమం నెరవేర్చి ఖచ్చితంగా కార్యకర్తలు ఒకటే విజ్ఞప్తి, ఒక్క బుక్ కూడా తీసుకొని 20 మందిని ఇంటి సాయంత్రం ఒక్కరికి 5 బుక్లు 6 బుక్లు ఇచ్చి మా దగ్గర పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని కాకుండా మీకున్నటువంటి మొన్న మీరు సోషల్ మీడియాకు 120 మంది దాకా వచ్చి మనిషికి ఒకటి ఇచ్చినట్టు సాయంత్రంగా వస్తాయి. నాకు 20 లోపల కంప్లీట్ చేసినట్టు ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా ఇచ్చినటువంటి కాన్ఫరెన్స్ ఏంటంటే ప్రభుత్వ కాన్ఫరెన్స్ రావాలి. కార్యకర్తలను సభ్యత్వ కార్యక్రమం చేయాలని, మన కార్యకర్తలు మంచి ఉత్సాహంతో నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నందుకు వాటి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ